హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. ఎప్పుడు రొట్టు ఇడ్లీలే కాకుండా ఒక్కొక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తినే కొద్దీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుందండి. అంతేకాదు ఇది హెల్తీ కూడా. దీనికోసం ఏమీ అవసరం లేదండి. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇడ్లీల కోసము, ఆ పిండి ఉంటే సరిపోతుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి, లేదంటే ఒక దలసరిగా ఉండే కడాయి అయినా పెట్టుకోవాలండి. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మీరు ఎంతమంది తింటారో అంతకు తగ్గ క్వాంటిటీలో ఈ పిండిని వేసుకోవాలి. నేను వేసే పిండి క్వాంటిటీ వచ్చేసి ఒక 4 మెంబర్స్ వరకు ఈజీగా సరిపోతుందండి. ఇప్పుడు వేసుకునే టిఫిన్ వచ్చేసి దిబ్బ రొట్టె అంటారు, లేదంటే గ్లాస్ రొట్టె, మినప రొట్టె అని కూడా అంటారండి. ఇది చాలా హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సెంటర్లోకి పిండిని ఇలా వేసేసుకున్నాక ఒక చిన్న గ్లాస్తో వాటర్ పెట్టుకోవాలి. ఇలా వాటర్ పెట్టుకోవడం వల్ల ఇది స్టీమింగ్ తగిలి మనకి ఇదంతా కూడా ఈ వెనుక కుక్ అవుతుందండి. మనం గ్లాస్ పెట్టుకోకపోతే ఈ పిండి అనేది అస్సలు పడకదు. ఈ స్టీమింగ్ వల్ల మనకి చాలా హెల్దీ అండి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి. చూడండి, ఒక 10 మినిట్స్లో మనకి కరెక్ట్గా ఉడికిపోతుంది. ఉడికిందో లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక నైఫ్ని కనుక ఇలా పెట్టుకుని చూసారంటే పిండి అంటుకోకుండా వచ్చిందంటే ఇది కరెక్ట్గా ఉడికింది అని అర్థం. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ సెంటర్లో ఉన్న గ్లాస్ని తీసేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు వెనక వైపుకి టర్న్ చేసుకుని కూడా రెండు వైపులా కాల్చుకోవచ్చు. అలా కాకుండా ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఫర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి వెనక వైపుకి తిప్పి కాల్చుకునే అవసరం లేదండి. ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం టమాటో చట్నీతో కానీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, లేదంటే బెల్లం పాకం దేనితో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పైన మనకి చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.